శాసన సభ లోపల విభజన బిల్లుపై చర్చ జరగకపోయినా సభ వెలుపల పార్టీలు మారడంపై మాత్రం చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. పార్టీ మారాలనుకుంటున్న వారంతా కాంగ్రెస్ కు చెందిన వారే. టీడీపీలోకి వెళ్ళారా వైసీపీలో చేరాలా లేక కిరణ్ కొత్త పార్టీ పెడితే అందులోకి దూకాలా ఇవి వీరి ముందున్న ప్రశ్నలు. సోమవారం సభ తొలిసారి వాయిదా పడిన తరువాత తిరిగి ప్రారంభం కావడానికి చాలా సమయం ఉండటంతో లాబీలో పలువురు ఎమ్మెల్యేల మధ్య ఇదే అంశంపై చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే దివిసం పద్మజ్యోతి వేర్వేరుగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఛాంబర్లో ఆయనతో భేటీ అయ్యారు. వీరిద్దరూ టీడీపీలో చేరుతారని ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. తాను టీడీపీలో చేరుతున్నానని నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే శ్రీధర్ కృష్ణారెడ్డి స్వయంగా అంగీకరించారు. అది వదంతి కాదు, నిజమే. ఫిబ్రవరి మొదటి వారంలో నేను టీడీపీలో చేరుతున్నా అని స్వయంగా ఆయనే తెలిపారు. ఇక టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ఒకరు సంచలనమైన సంగతి బయటపెట్టారు. కర్నూలు జిల్లాకు చెందిన మంత్రులు ఏరాసు ప్రతాప్ రెడ్డి, టీజీ వెంకటేష్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శిల్పామోహన్ రెడ్డి, పార్థసారథి రెడ్డి మా పార్టీలోకి వస్తారు. గంగుల ప్రతాప్ రెడ్డి చేరే అవకాశమూ ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ పార్టీ పెడితే మాత్రం అందులో చేరడంపై ఆలోచిస్తారు. హీరో ఉదయ్ కిరణ్ అంత్యక్రియలు ఎర్రగడ్డ శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. ఉదయ్ కిరణ్ చితికి ఆయన తండ్రి వివికే మూర్తి నిప్పంటించారు. ఈ సందర్భంలో అక్కడున్న వారంతా ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. మాటలు చెప్పలేను. సచ్ స్వీట్ కేక్ చనిపోవడం అనేది